తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ సామాజిక తనిఖీ ఎంపీఓ ఫీల్డ్ అసిస్టెంట్లదే బాధ్యత. సామాజిక తనిఖీలు చిన్న చిన్న లోపాలే. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం వెంకటలక్ష్మి. 2 సంవత్సరాల కాలంలో 16 కోట్ల నిధులపై విచారణ. శంఖవరం మండలం ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో ఉపాధి హామీ పనులపై శనివారం సామాజిక ప్రజావేదిక ఎంపీడీఓ రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. గ్రామాలలో ప్రభుత్వ ఆవరణ, రోడ్డు ఇరువైపులా నాటిన మొక్కలు, భద్రత ఉపాధి హామీ మండల ప్రాజెక్టు అధికారి ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యతని జిల్లా ప్రాజెక్టు అధికారి ఏ వెంకటలక్ష్మి అన్నారు. ఉపాధి కూలీలకు పనులపై అవగాహన కల్పించాలని, రోజువారీ వేతనం 240 రూపాయలు వచ్చేలాగా చూడాలని ఆమె ఆదేశించారు. సామాజిక తనిఖీ సభలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. చూస్తే అక్కడ ఏం జరిగిందని చెప్పగలిగే స్థితిలో మన ఫైల్ ఉండాలి. అలాగే సాఫ్ట్వేర్ విషయంలో కూడా చాలా అప్డేటెడ్ ఇది మన ఎన్ఆర్ఈఎస్లోనే ఉంది, ఎక్కడా లేదు. ఒక పని మనకు దగ్గరికి రాక్కర్లేదు. అక్కడ ఉన్న నేమ్ బోర్డులో చదువుకుంటే ఆ పని ఎంత జరిగింది, ఏమైంది, ఎంతమంది పనిచేశారు అనేది అక్కడే క్లారిటీ వచ్చేలా ఉండాలి. అలాగే స్పీకర్కి కూడా మన మంచి ఇది ఇవ్వాలి, అవగాహన ఇవ్వాలి. ఆ వారం ఆమె పనిచేస్తే ఎంత పనిచేశావు, నీకు ఎంత డబ్బులు వచ్చినాయి, ఈ వారంలో నీకు ఎంత పేమెంట్ వచ్చింది, ఏ అకౌంట్లో పడింది అనేది మన పే స్లిప్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఆ పే స్లిప్ కూడా ఎవ్రీ ఫ్రైడే మీరు ఏదైతే రోజుగారు దివాస్ కండక్ట్ చేస్తారో ఆ కండక్ట్ చేసే సమయంలో ఆ వేజ్ సీకర్కి అతను ఆవిడ చేసిన పనేంటి, ఎంత వేజ్ వచ్చింది, ఎంత ఏ అకౌంట్లో పడింది అనేటువంటి వివరాలు, ఆమె అంతవరకు ఎన్ని రోజులు పనిచేసింది, ఇంకా ఎన్ని రోజులు బ్యాలెన్స్ చేయొచ్చు. అంటే మన ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎంఓఆర్డీ వాళ్ళు కాబట్టి మునగ కూడా ఎవరైనా వేసుకుంటారంటే రైతులని ఐడెంటిఫై చేయండి. అలాగే ఫ్లోరికల్చర్ ఉంది మన దగ్గర, అలాగే తర్వాత నాటికల్చర్లు అన్ని రకాల ఫ్రెండ్ డ్రాగన్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ కూడా 320,000 రూపాయల వరకు అర ఎకరానికి మన పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా కూడా ఎవరైనా భూమి ఉన్న వాళ్ళు ఒక డ్రాగన్ ఫ్రూట్కి ఒక అరెకరం అనేది మనకి ఎంపిక చేస్తే మనకు నూతనమైన వర్క్లు రొటేట్ ఒకే వర్క్ కాకుండా నెంబర్ ఆఫ్ వర్క్స్ మనకు ఉన్నటువంటి 262 వర్క్స్ మన మండలంలో ఉండేటట్టుగా మనం చూసుకుంటే మనం ఎన్ఆర్ఈజెస్ ఒక మోడల్ మండలంగా తయారు చేసినట్టు అవుతుంది. ఐదు అంశం మేడం, ఇది పెద్ద వర్క్లు కూడా అంటే 10 లక్షలు కనుక ఎస్టిమేట్ వర్క్ వాల్యూ దాటితే డిఈ గారు కేటర్లో ఉన్న వాళ్ళు ఎస్టిమేట్ టెక్నికల్ శాంక్షన్ అలా ఇవ్వాలి. కానీ ఇక్కడ 10 చెరువులకు 20 లక్షలు 30 లక్షలు పెద్ద పెద్ద వర్క్లు ఏం చేసేసారు, కానీ ఎస్టిమేట్ శాంక్షన్ టెక్నికల్ శాంక్షన్ అని మండలి జైలు ఇచ్చేసారు మేడం. లేదు మేడం, అంటే పేమెంట్ లేక అందరూ చేతులు ఎత్తేస్తారండి. ఇప్పుడు అవుతుంది వర్క్ ఇన్ ప్రాసెస్ లో ఉన్న మేట్ మీద ఉంది. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్, నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్, అలా ముగ్గురు కలిసికట్టుగా పనిచేస్తే మనకి మంచి వేజ్ సీకర్కి డబ్బులు వస్తాయి, మనకి మెటీరియల్ కాంపోనెంట్ కూడా జనరేట్ అవుతుంది, యావరేజ్ వేజ్ పడిపోదు, క్వాలిటీ వర్క్ వస్తుంది, రైతులకి మంచిగా నీళ్లు వెళ్తాయి. మంచి చెరువులో ఒక నీరు కనుక మనం స్టోరేజ్ చేయగలిగితే మన గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, మాయిశ్చరైజర్ ఉంటుంది, చెట్లు పెరుగుతాయి, మొక్కలు పెరుగుతాయి, పచ్చదనం వస్తుంది. పచ్చదనం వస్తే మన గ్రామానికి ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చి ఆరోగ్యం కూడా ఇస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక పని చేసేటప్పుడు ఆ వేసీకర డబ్బులు వచ్చేటట్టు చూడాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, మనం చేసిన పని 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి. ఆ పని వల్ల ఆ గ్రామం బాగుపడాలి. ఆ వేసీకర్స్ తెచ్చినటువంటి మెటీరియల్ కాంపోనెంట్ తోటి మన గ్రామంలో సీసీ రోడ్డు వేసుకోవాలి, డ్రైన్ వేసుకోవాలి, బిల్డింగ్ కట్టుకోవాలి. ఇవన్నీ చేయాలంటే వేసీకర్ అనేవాళ్ళు ప్రధానమైన కార్యకులు, వారిని మోటివేట్ చేసి పని చేయించే బాధ్యత మనందరిపైన ఉంది. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా కలుపుకొని బాగా పనిచేస్తారు.